నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో ఘనంగా తన్నీర్ అమృతోత్సవం, ఆకాశగంగ తీర్థంతో స్వామివారికి అభిషేకం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు టీటీడీ ఈవో జేఈఓల ఘన స్వాగతం. ఇక నుంచి టీటీడీలో ఈ ఫైలింగ్ విధానం అమలు. తిరుపతి శ్వేతలో ఉద్యోగులకు శిక్షణ కార్యక్రమం. వైష్ణవ ఆలయాలలో ఘనంగా ధనుర్మాసోత్సవాలు. ఆండాలమ్మవారి సన్నిధిలో కుడారై ఉత్సవాలు. తిరుమలలో తన్నీర్ అమృతం అత్యంత వైభవంగా జరిగింది. శ్రీవారికి తీర్థ కైంకర్యాలు నిర్వహించిన భక్తాగ్రేసురుడు తిరుమల నంబి సేవలకు గుర్తుగా ప్రతి సంవత్సరం అధ్యయనోత్సవాలు ముగిసిన మరుసటి రోజున తన్నీర్ అమృతోత్సవం జరపడం ఆనవాయితీ. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం సహస్ర దీపాలంకరణ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు తిరుమల వీధిలో ఊరేగుతూ వాహన మండపానికి చేరుకున్నారు. అక్కడ స్వామి అమ్మవార్లకు ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం ఆకాశగంగ తీర్థ జలాలను శ్రీవారి ఆలయ పుష్కరిణి పక్కన గల శ్రీ భూ వరాహ స్వామివారి ఆలయం నుండి భాజా భజంత్రీల నడుమ తీర్థాలను తీసుకువచ్చి వాహన మండపంలో స్వామి అమ్మవార్ల చెంత ఆ తీర్థ జలాలను ఉంచి ప్రత్యేక హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా తిరుమల నంబి వంశస్థులను ఆలయ అర్చకులు పరివర్తనతో సత్కరించారు. అనంతరం వాహన మండపం నుండి స్వామి అమ్మవార్లను తీర్థ జలాలను తీసుకువచ్చి శ్రీవారి ఆలయం చెంత ఆలయ చిన్నజీయర్ ఆధ్వర్యంలో గోష్ఠి నిర్వహించారు. తరువాత మానవీధుల్లో ఊరేగింపుగా తీసుకువచ్చిన పవిత్ర ఆకాశగంగ తీర్థంతో ఆలయంలోని మూలమూర్తి వారి పాదాలకు ఏకాంతంగా అభిషేకం జరిపారు. ఈ ఉత్సవంలో టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఏకాంగి, ఆచార్య పురుషులు, తిరుమల నంబి వంశీయులు, శ్రీ వైష్ణవులు తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భారత ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు గురువారం ఉదయం నైవేద్య విరామ సమయంలో దర్శించుకున్నారు. క్షేత్ర సంప్రదాయం ప్రకారం తొలుత శ్రీ వరాహస్వామి వారిని దర్శించుకున్న ఉపరాష్టపతి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ కేఎస్ శ్రీనివాసరాజులు, వేద పండితులు, అర్చకులు ఇస్తికబ్బాల్ స్వాగతం పలికారు. ధ్వజస్తంభానికి మొక్కుకొని కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న వెంకయ్య నాయుడుకు ఆలయంలోని రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా టీటీడీ ఈవో జేఈఓలు శ్రీవారి చిత్రపటం, క్యాలెండర్, డైరీ, తీర్థప్రసాదాలు అందించారు. శోభమానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
ేంద్రియాయేంద్రియేష్టతి లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర ప్రసాద సిద్ధిరస్తు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. కలియుగా ప్రత్యక్ష దైవమని అందరూ ప్రజలు భావించేంటి యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం కుటుంబ సమేతంగా చాలా సంతోషంగా ఉంది. ఈ 2018 సంక్రాంతి శుభ సందర్భంగా మరింత పట్టుదలతో అంకితభావంతో ప్రజలకు మేలు చేసేందుకు, వ్యవస్థను రక్షించేందుకు అన్ని విధాల ప్రయత్నం చేసేందుకు ఈ దైవ దర్శనం వలన మరింత శక్తి ప్రోత్సాహం లభించిందని నేను భావిస్తూ ఉన్నాను. మానవాళి కళ్యాణం, అందరూ ప్రపంచంలో ప్రజలందరూ సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు, వసుదైక కుటుంబం, ప్రపంచమంతా ఒక కుటుంబం, అందరం కలిసిమెలిసి సుఖంగా సంతోషంగా ఉండాలనేది మన భారతీయ తత్వచింతన. హిందూ ధర్మం చెప్పేటెక్క ప్రధాన సూత్రం అది. హిందూ అనేది ఒక సంకుచిత ఆరాధన విధానానికి పరిమితం కాకుండా ఒక విస్తృతమైనటెక్క విశాల జీవన విధానానికి అది ప్రతీక అని మనం అందరం భావిస్తూ ఉంటాం. అందుకని ధర్మాన్ని అందరం పాటించడము, అదేవిధంగా ప్రకృతిని ప్రేమించడము, పశుపక్షాదులకు సైతం మన దేశంలో మనం పూజలు చేస్తూ ఉంటాం, ప్రకృతిని ప్రేమిస్తూ ఉంటాం. ఆ పూర్వ అలవాటుకు మళ్ళా మనం అందరం తిరిగి అంకితం కావాలి. దానికి ఆధ్యాత్మిక భావన, భగవద్భక్తి, దైవ చింతన సదాచారానికి సత్ప్రవర్తనకు దారితీస్తుందని చెప్పి నేను ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉంటాను. ప్రపంచంలో ఉన్న అన్ని సంస్కృతుల కల్లా భారతీయ సంస్కృతి, మన హిందూ జీవన పద్ధతి ఉత్కృష్టమైందని చెప్పని అందరూ భావిస్తూ ఉంటారు. అందుకే ప్రపంచం ఇవాళ ఆధ్యాత్మికత కోసం భారతదేశం వైపు చూస్తోంది. మన దేశంలో కూడా ఉన్నింటికి కొన్ని చిన్న చిన్న సాంఘిక దురాచారాలు, లేకపోతే అసమానతలు, లేకపోతే వివక్ష, ఇలాంటి వాటిని అక్కడక్కడప్పుడు కనబడడం అది మన ధర్మానికి, మన సంస్కృతికి విరుద్ధమైనది. వాటన్నిటిని అధిగమించి అందరం కూడా దేశం యొక్క సమైక్యత, సౌభాగ్యం, సర్వజనుల యొక్క శ్రేయస్సు కోసం పాటుపడేందుకు ఆ భగవంతుడు అందరికీ సత్సంకల్పం, సద్బుద్దిని ఇవ్వాలని చెప్పని నేను భావిస్తూ తెలుగు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అలాగే భారత దేశం మరింత శక్తివంతంగా, మరింత మరి సౌభాగ్యవంతంగా అన్ని విధాల ముందుకు వెళ్లేందుకు భగవంతుడికి ఆశీర్వాదాన్ని కోరుతూ మానవాళి సుఖంగా జీవించాలని చెప్పి ప్రార్థిస్తున్నా. మరొకసారి ఇవాళ శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం వచ్చి కుటుంబ సభ్యులందరితో కలిసి దర్శనం చేసుకోవడం, ఉపరాష్టపతిగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా దైవ దర్శనానికి వచ్చిన నాకు చాలా సంతృప్తి, చాలా ఆనందం కలిగిందని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను. అలాగే మన తిరుపతి తిరుమల దేవస్థానం కూడా దేవుడి కోసం భక్తులు ఇచ్చేటి కానుకలు, లేకపోతే విరాళాలు, వాటిని ఒకటి వచ్చే యాత్రికుల యొక్క సౌకర్యాలకు, రెండు ధర్మ పరిరక్షణకు, హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఉద్దేశించబడి యొక్క ఆ నిధులను, వాళ్ళ కంకేర్యాలన్నింటి కూడా వాటిని సక్రమంగా అందరికీ అందుబాటులో ఉండేట్టుగా చేసి ధర్మ పరిరక్షణకు మరింత శక్తి యుక్తులతో అందరూ కూడా పనిచేయాలని చెప్పని నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కొలువులో పనిచేయటం ప్రతి ఒక్క ఉద్యోగి పూర్వజన్మ సుకృతమని తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు తెలిపారు. తిరుమలలోని గోకులం అతిథి గృహంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జేఈఓ ఉద్యోగుల చేత భక్తులకు అసౌకర్యం కలగకుండా చిత్తశుద్దితో విధులు నిర్వహిస్తామని, హిందూ ధర్మ సంప్రదాయాన్ని త్రికరణ శుద్దిగా పాటిస్తామని ప్రమాణం చేయించారు. సద్వినియోగం చేసుకుని నేను నా ఉద్యోగ ధర్మాన్ని త్రికరణ శుద్ధిగా నిర్వహిస్తాను. తిరుమల తిరుపతి దేవస్థానంలోని ఉద్యోగులందరూ పాటించవలసిన ధర్మాన్ని పాటించకూడని విషయాలను పొందుపరుస్తూ ప్రమాణ పత్రాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం గౌరవ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు సర్క్యులర్ ద్వారా తెలియజేసిన దరిమల తిరుమలలోని అందరూ అన్ని విభాగాల ఉద్యోగస్తులమందరము కూడా ఈరోజు సామూహికంగా స్వామివారి చిత్రపటం ముందు మనము ప్రమాణం చేయడం జరిగింది. ప్రమాణంలో ముఖ్య ఉద్దేశము ఎక్కడ కూడా మనము ఏ జీవో అయితే గవర్నమెంట్ ఆర్డర్
తిరుమల తిరుపతి దేవస్థానంలోని ఉద్యోగస్తుల సర్వీసెస్ నియంత్రిస్తున్నదో 1060 నంబర్ జీవో, దాంట్లో ఉండేటటువంటి రూల్ నెంబర్ 9-6 సబ్పారా 6 ప్రకారము మనం ఎక్కడ కూడా ఎటువంటి అన్ని మత ప్రచారంలో కానీ కార్యక్రమాల్లో కానీ పాల్గొనమని, అదేవిధంగా హిందూ ధర్మాన్ని హిందూ సంప్రదాయాన్ని పాటిస్తూ ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా సేవలు అందిస్తూ విధి నిర్వహణలో చిత్తశుద్ధితో పనిచేస్తామని ప్రమాణ స్వీకారం అందరూ చేయడం జరిగింది. తిరుపతిలోని శ్వేత భవనంలో టీటీడీలోని అన్ని విభాగాల అధికారులకు సిబ్బందికి ఈ ఫైలింగ్ విధానంపై నిర్వహించిన ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని తిరుపతి జేఈఓ పొలా భాస్కర్ గురువారం ప్రారంభించారు. రాష్ట ప్రభుత్వం సూచనల మేరకు టీటీడీలో కూడా ఈ ఫైలింగ్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు జేఈఓ వెల్లడించారు. టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ గత సంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీన ఈ విధానాన్ని తొలుత ప్రారంభించారు. 4 దశలుగా ప్రారంభమైన ఈ ఫైలింగ్ విధానంలో అధికారులకు సిబ్బందికి ఎదురయ్యే సందేహాల నివృత్తి చేసుకోవడం కోసం రాష్ట సచివాలయం నుంచి వచ్చిన ఐటీ నిపుణులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఓం నమో వెంకటేశాయ నమః. తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి అన్ని శాఖల్లో ఈ ఆఫీస్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. వాస్తవంగా ఈఓ గారు ఈ ఆఫీస్ ని సెటప్ చేసే విషయంలో సీఎం గారి డైరెక్షన్ మేరకు మార్చి 31 డెడ్ లైన్ పెట్టి ఉన్నారు. అయితే మనం స్పెషల్గా ఎఫర్ట్స్ పెట్టి డిసెంబర్ 31 నాటికే అన్ని శాఖల్లో ఈ ఆఫీస్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ జనవరి నుంచి మార్చి 31 దాకా స్టెబిలైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అన్ని శాఖల అధిపతులతో పాటు ప్రతి శాఖలో ఒక రిసోర్స్ పర్సన్ని ఈ ఆఫీస్ విషయంలో మనం ఐడెంటిఫై చేసి వాళ్లకు హ్యాండ్ హోల్డింగ్ పర్సన్గా నైపుణ్యం ఇవ్వడం జరిగింది. అట్లాగే ఈ అప్లికేషన్ రన్ చేసే విషయంలో ఏ సమస్యలు ఉన్నాయో స్పాంటేనియస్గా వాళ్ళందరూ కూడా రిసోర్స్ పర్సన్ దృష్టి తీసుకొచ్చారు, వాటికి సొల్యూషన్స్ కూడా చెప్పడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం పలు రంగాలలో అందిస్తున్న వివిధ సేవలలో వైద్య రంగానికి ఎనలేని ప్రాధాన్యత ఉంది. ఈ సందర్భంగా తిరుపతిలో ఆధునిక ఆదర్శవంతమైన వైద్య ప్రయోగశాల ఏర్పాటుకై తిరుపతిలోని శ్వేత భవనంలో తిరుపతి జేఈఓ పోలా భాస్కర్ ఆధ్వర్యంలో పలు వైద్య కంపెనీల ప్రతినిధులతో గురువారం సమీక్షా సమావేశం జరిగింది. టీటీడీ సహకారంతో అరబిందో కంటి విభాగం వారు అలాగే టాటా కంపెనీ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే క్యాన్సర్ వైద్యశాల తరహాలోనే ఈ ఆధునిక వైద్య ప్రయోగశాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు జేఈఓ తెలిపారు. తిరుమల తొలిగడప కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 17వ తేదీ నుంచి 27వ తేదీ వరకు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇందుకోసం తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ఆలయంలో కోయిల అల్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. పలు రకాల సుగంధ ద్రవ్యాలతో సిద్దం చేసిన లేపనంతో అర్చకులు అధికారులు స్వామివారి గర్భాలయంతో పాటు ఆలయంలోని ఉపాలయాలను ఆలయ ప్రాంగణాలను శుద్ది చేశారు. ఇక కడప నగరంలోని అహోబిల మఠం శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి సన్నిధిలో స్వాతి నక్షత్ర పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో నారసింహ సుదర్శన హోమాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. అంతకుముందు స్వామివారి మూలమూర్తికి పంచామృతాలతో అభిషేకం జరిపి కర్పూర హారతులు సమర్పించారు. యాదాద్రి భువనగిరి జిల్లా వేంకటాపురంలోని మత్స్యగిరి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో కుడారయ ఉత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆండాల అమ్మవారి సన్నిధిలో ముందుగా ప్రత్యేక పూజలు జరిపి ఆపై స్వామివారి ఉత్సవాలను కొలువుదీచి అన్న పరమానాన్ని పాసురగానంతో నివేదించి హారతులు సమర్పించారు. అదేవిధంగా వరంగల్ నగరంలోని ఎక్సైజ్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గోదాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ధనుర్మాస పూజల్లో భాగంగా కుడారయ ఉత్సవాన్ని పూర్తి చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇక పెద్దపల్లి జిల్లా మంథన శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో కుడారయ ఉత్సవాన్ని కోలాహలంగా నిర్వహించారు. భక్తులు గోదాదేవిని స్మరిస్తూ పాసుర పఠనం చేస్తూ పాయస నివేదాన్ని స్వామివారికి సమర్పించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో ప్రాణాంతక వ్యాధులతో కొట్టిమిట్టాడే నిరుపేదలైన రోగులకు ఉచిత వైద్య చికిత్సను అందించేందుకు శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ ను స్విమ్స్ ఆసుపత్రి ద్వారా నిరంతరాయంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ బృహత్తర కార్యక్రమానికి మీరు చేయూతనివ్వండి, ఆ శ్రీనివాసుని కటాక్షాన్ని నిండుగా పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877227777,
0877-222-3333 లేదా టిటిడి వెబ్సైట్ ను చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నంద్యాల సమీపంలోని మద్దిలేటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో స్వాతి నక్షత్ర వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృతాలతో విశేషంగా అభిషేకం నిర్వహించి ప్రత్యేక అలంకరణలో కొలువుదీర్చి ధూపదీప నివేదనలు సమర్పించారు. అలాగే లక్ష్మీ అమ్మవారిని సుమనోహరంగా కొలువుదీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇటు శ్రీ కోదండ రామాలయంలోని ఉపాలయంలో పూజలందుకుంటున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారికి లక్ష తులసి దళార్చన భక్తిరసభరితంగా జరిగింది. భక్తులు సామూహికంగా విష్ణు సహస్రనామ పారాయణం చేస్తూ దేవదేవుడిని తులసి దళాలతో అర్చించి ఆశీస్సులు అందుకున్నారు. సికింద్రాబాద్ కోనూరు వీధిలోని శ్రీ భూ వరాహ స్వామివారి ఆలయంలో ధనుర్మాసోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆండాల అమ్మవారి స్నపన తిరుమంజన కార్యక్రమం వైభవపేతంగా జరిగింది. అమ్మవారికి అర్చకులు వేదమంత్రాల నడుమ ఆకముక్తంగా పంచామృతాలు పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకం పూర్తి చేసి విశేష అలంకరణలతో హారతులు సమర్పించారు. కరీంనగర్ విద్యానగర్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాస పూజలు తిరుప్పావైపాసుర గానాలు సంప్రదాయ రీతిలో జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం ఆలయంలోని శ్రీ గోదాదేవి అమ్మవారి సన్నిధిలో కుడారయ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 108 పాత్రలలో పాయసాన్ని స్వామివారికి నివేదించి వీణులు విందుగా పాసురగానం చేశారు. భక్తులు స్వామి అమ్మవార్లను సేవించి కుడారయ ఉత్సవంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే వాలిమాలపల్లిలోని శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో సీతారామ లక్ష్మణులకు ధనుర్మాస పూజలను విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన తిరుప్పావల్ ప్రవచన కార్యక్రమంలో భక్తులు శ్రద్దగా పాల్గొని సీతారామ లక్ష్మణుల కృపకు పాత్రులయ్యారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో నెలవైన శ్రీ గోదాదేవి రంగనాయక స్వామివారి ఆలయంలో వార్షిక కళ్యాణ మహోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. చెన్నకేశవ స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 14వ తేదీన స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా కళ్యాణ మండపంలో స్వామి అమ్మవార్ల దేవతామూర్తుల చిత్రపటాలను ఉంచి ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం శ్రీ రంగనాథుని పెళ్లి కుమారుని చేయటం, పసుపు దంచి క్రతువులను భక్తి శ్రద్దలతో నిర్వహించారు. అదేవిధంగా కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో నెలవైన శ్రీ రామాలయంలో లక్ష తులసి పూజ విశేషంగా నిర్వహించారు. సీతారామచంద్రస్వామి వారికి నిత్య పూజలు పూర్తయిన తరువాత విష్ణు సహస్రనామాలను పారాయణం చేస్తూ లక్ష తులసి పూజ చేశారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ ఆండాల్ మార్కలి నీరాటోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో అమ్మవారికి విశేషంగా నీరాటోత్సవాలను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ నెల 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు జరుగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా గురువారం తెల్లవారుజామునే ఆండాల్ అమ్మవారు పల్లకీపై గోవిందరాజస్వామివారి ఆలయం నుంచి ఊరేగింపుగా రామచంద్ర పుష్కరుని వద్ద ఉన్న నీరాడ మండపానికి చేరుకున్నారు. అక్కడ అమ్మవారికి అర్చకులు ఏకాంతంగా వేడి నీటితో అభిషేక సేవ జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి పుణ్యక్షేత్రం ధనుర్మాస శోభతో ప్రకాశిస్తోంది. పలు ఆలయాల్లో ధనుర్మాసం సందర్భంగా జరుగుతున్న విశేష కార్యక్రమాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీ పెరుందేవి సమేత వరదరాజస్వామివారి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావైపాసుర ప్రవచన కార్యక్రమం భక్తిరసభరితంగా జరుగుతోంది. ఈ క్రమంలో ప్రవచనకర్త డాక్టర్ కె రాజగోపాలన్ ఆండాల్ తిరుప్పావైపాసురాలను ప్రవచించారు. అలాగే తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు సంయుక్త ఆధ్వర్యంలో ధనుర్మాసం తిరుప్పావై ప్రవచన కార్యక్రమం వీణులు విందుగా సాగుతోంది. ఇందులో భాగంగా తిరుప్పావై ఉపన్యాసకులు చక్రవర్తి రంగనాథన్ వివరించిన తిరుప్పావై పాసుర ప్రాశస్త్యం తిరునగరు వాసులను భక్తి పారవశ్యంలో ఓలలాడించింది. కడప నగరంలో కొలువైన శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామివారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి గోదాదేవి అమ్మవారికి నిర్వహిస్తున్న ప్రత్యేక సేవలు భక్తులకు పరవశాన్ని అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్వామివారికి ప్రాతకాలమే షోడశోపచారాలను పూర్తి చేసి పాయసాన్ని నివేదించారు. అనంతరం చక్కగా అలంకరించి పల్లకి సేవ నిర్వహించారు. ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువు ఆరాధన అనంత ఫలితాలను ప్రసాదిస్తుంది.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ధనుర్మాసంలో తిరుప్పావై పాసురాలే మేలుకొలుపులు. సుప్రభాత సేవకు బదులుగా గోదాదేవి విరచిత తిరుప్పావై పాసురాలను టీటీడీ జీఎంగార్లు పారాయణం చేసి స్వామివారిని మేలుకొలుపుతారు. 30 రోజుల పాటు 30 పాసురాలను శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నివేదించి పూజించే ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు భక్తులకు ఓ పర్వదినమే. ఈ సందర్భంగా నేటి పాసుర విశేషాన్ని తెలుసుకుందాం. పన్నెండు వందల ఏళ్ల క్రితం అవతరించిన శ్రీవైష్ణవ వైతాళికులు పన్నిద్దరు ఆళ్వారులలో ఏకైక మహిళ గోదాదేవి. సహజ పరిమళాలు గుబాళించే విరుల దండలకు తన కురుల సౌరభాన్ని జోడించి సాక్షాత్తు పరమాత్ముణ్ణి ముగ్ధుణ్ణి చేసిన గోదాదేవి పాడిన 30 పాసురాలు స్వామికి మేలుకొలుపులు పాడే మేలుపలుకులు. ఆ పాసుర వైభవాన్ని అనుసంధించుకుందాం. భక్త పరాధీనుడైన భగవంతుని అమోఘ శక్తిని ఈ పాసురంలో గోదాదేవి కీర్తించారు. శ్రీకృష్ణునితో కలిసి క్షీరాన్నాన్ని ప్రసాదంగా స్వీకరిస్తున్న గోపికలు భగవత్ సాయుధ్య దివ్యానుభవాన్ని దర్శించే ఉపనిషత్ రహస్యాన్ని ఆండాళమ్మవారిలా తెలిపారు. ఆండాళ్ తిరువడిగళే శరణం. వరంగల్ అర్బన్ జిల్లా కొత్తకొండలో కొలువైన శ్రీ వీరభద్ర స్వామివారి దేవాలయంలో స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. పురాతన చరిత్రను సొంతం చేసుకుని అలరారుతున్న ఈ ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి నిర్వహించిన కళ్యాణోత్సవం భక్తులకు పరవశాన్ని అందించింది. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామివారిని కొలువుదీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణోత్సవం తలంద్రాల ఘట్టాలను నయన మనోహరంగా నిర్వహించారు. ఇక వరంగల్ జిల్లా ఇనవోలు గ్రామంలో కొలువైన శ్రీ మల్లికార్జున స్వామివారి దేవాలయంలో ప్రత్యేక పూజలు విశేషంగా జరిగాయి. చారిత్రక విశిష్టతను సంతరించుకున్న మల్లికార్జున స్వామివారు ఈ ప్రాంతవాసుల ఆరాధ్య దైవంగా విలసిల్లుతున్నారు. భక్తులు స్వామివారి ప్రత్యేక పూజలను మనసారా గాంచి తన్మయులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా తలుపులమ్మ లోవ క్షేత్రంలో అమ్మవారికి అభిషేకోత్సవం కన్నుల పండుగగా జరిగింది. స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని అమ్మవారికి ఉదయపూర్వమే పంచామృతాలతో అభిషేకం చేసి సుందరంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా తుని శివారులోని శృంగేరి పీఠానికి అనుబంధంగా ఉన్న సచ్చిదానంద తపోవనంలో ప్రత్యేక పూజలు జరిగాయి. తపోవనం పీఠాధిపతి శ్రీ సచ్చిదానంద స్వామీజీ భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. నిజామాబాద్ లో కొలువైన శ్రీ జెండా బాలాజీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గోదాదేవి అమ్మవారికి అభిషేకం జరిగింది. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి అష్టోత్తరాల సహితంగా పంచామృతాలతో అభిషేకం చేశారు. చక్కగా అలంకరించి హారతులిచ్చారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నివేదనలు సమర్పించి కర్పూర నీరాజనాలు అర్పించారు. భక్తులు విష్ణు సహస్రనామాలను పారాయణం చేసి స్వామి అమ్మవార్ల సేవలు తరించారు. వివిధ ప్రాంతాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై గురువారం రాత్రి గోదా కళ్యాణం నృత్య రూపకం భక్తుల సంభరితంగా జరిగింది. విజయవాడకు చెందిన అచ్యుత మానస ప్రదర్శించిన నృత్యార్చనం శ్రీవారి భక్తులను అలరించింది. మహబూబ్ నగర్ వన్ టౌన్ లోని పురాతన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయ ప్రాంగణంలో భక్తులు సామూహిక భజనలు నిర్వహించారు. ముందుగా పవనసుతుడిని సింధూరం, నాగవల్లి దళాలతో అలంకరించి అర్చనలు చేశారు. ఆపై భక్తి ప్రపత్తులతో భజనలు చేస్తూ భక్తి పారవశ్యంలో ఓలలాడారు. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం.
ఇప్పటి వరకు 49,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 19 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 5 నుంచి 6 గంటల సమయం పడుతోంది. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో. రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.